hi everyone my name is tejaswi working as a mathematics lecturer in sir crr college for women eluru in this video we discuss unit 1 chapter 2 sequences in that we discuss some definitions theorems and exercise problems okay properly divergent sequence definition ఏ సీక్వెన్స్ విచ్ ఈజ్ నాట్ కన్వర్జెంట్ ఈజ్ కాల్డ్ ఏ డైవర్జెంట్ సీక్వెన్స్ ఏదైనా ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వకపోతే అలాంటి సీక్వెన్సెస్ని మనం డైవర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం డైవర్జెంట్ సీక్వెన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆ మనకి డైవర్జెంట్ సీక్వెన్సెస్ని త్రీ టైప్స్ కింద చెప్తారు డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ మనకి డైవర్జెంట్ అవుతుంది అంటే అది ఇన్ఫినిటీకి చూపిస్తుంది పాజిటివ్ ఇన్ఫినిటీ ఓకే అలాగే డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ అంటే వచ్చే లిమిట్ పాయింట్ ఏదైతే ఉందో అది మైనస్ ఇన్ఫినిటీని చూపిస్తే అప్పుడు అది డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ అని చెప్తాం అలాగే ఆక్సిలేటింగ్ ఆసిలేటింగ్ మీన్స్ పర్టికులర్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అలాంటి టర్మ్స్ ఆల్టర్నేటింగ్గా ఉంటే అది డైవర్జెంట్ అవుతుంది అది ఆసిలేటింగ్ అవుతుంది అని చెప్తాం ఓకే సో డెఫినేషన్ ఏ సీక్వెన్స్ ఎట్ ఎస్ఎన్ ఈజ్ సెట్ టు బి డైవర్జ్ టు ఇన్ఫినిటీ ఇఫ్ ఫార్ ఈచ్ జీ గ్రేటర్ దాన్ జీరో దేర్ ఎగ్జిస్ట్ ఎమ్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ ఎస్ఎన్ గ్రేటర్ దాన్ జీ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ ఏదైనా ఒక సీక్వెన్స్ని మనం డైవర్జ్ ఇన్ఫినిటీకి డైవర్జ్ అవుతుంది అని చెప్పాలి అంటే ఇఫ్ ఫర్ జీ గ్రేటర్ దాన్ జీరో ఏదైనా ఒక జీ అనే ఒక రియల్ నెంబర్ అనేది పాజిటివ్ అయ్యుండీ దేర్ ఎగ్జిస్ట్ ఎమ్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ ఎమ్ అనే ఒక పాజిటివ్ ఇంటీజియర్ ఎగ్జిస్ట్ అవుతా సచ్ దాట్ ఎస్ఎన్ గ్రేటర్ దాన్ జీ ఎస్ఎన్ అనే అన్ని టర్మ్స్ కూడా జీ కన్నా మోర్గా ఉన్నట్టయితే ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ ఎన్ వాల్యూస్ ఎం పర్టికులర్ వాల్యూస్ దగ్గర ఎస్ఎన్ అనేది గ్రేటర్ దాన్ జీ అయితే అప్పుడు మన అటువంటి సీక్వెన్స్ని ఇన్ఫినిటీకి డైవర్జ్ అవుతుంది అని చెప్పుకుంటాం ఇఫ్ ద సీక్వెన్స్ ఎట్ ఎస్ఎన్ ఈజ్ సెట్ టు బి డైవర్జ్ టు మైనస్ ఇన్ఫినిటీ ఇఫ్ ఫోర్ ఈచ్ జీ గ్రేటర్ దాన్ జీరో దేర్ ఎగ్జిస్ట్ ఎమ్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దాట్ ఎస్ఎన్ లెస్ దాన్ మైనస్ జీ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ ఏదైనా ఒక సీక్వెన్స్ని మనం మైనస్ ఇన్ఫినిటీకి డైవర్జ్ అవుతుందని చెప్పాలి అంటే ఒక రియల్ నెంబర్ జీ అనేది ఎగ్జిస్ట్ అవుతా దేర్ ఎగ్జిస్ట్ ఎమ్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ ఎమ్ అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ కూడా ఎగ్జిస్ట్ అవుతా సచ్ దట్ ఎస్ఎన్ లెస్ దాన్ మైనస్ జీ ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ మైనస్ జీ కన్నా తక్కువగా ఉన్నట్టయితే ఫర్ ఆల్ ఎన్ గ్రెటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఎన్ వాల్యూస్ ఈ ఎటువంటి ఎం మోర్ వాల్యూస్ దగ్గర ఎస్ఎన్ అనేది లెస్ దాన్ మైనస్ జీ అయితే అప్పుడు మనం ఆ సీక్వెన్స్ని మైనస్ ఇన్ఫినిటీకి డైవర్జ్ అవుతుంది అని చెప్పుకుంటాం ఇఫ్ ద సీక్వెన్స్ ఎట్ ఎస్ఎన్ ఈజ్ సెట్ టు బి ప్రాపర్లీ డైవర్జెంట్ ఇఫ్ ఎయిదర్ లిమిట్ ఎస్ఎన్ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ లిమిట్ ఎస్ఎన్ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఏదైనా ఒక సీక్వెన్స్ని మనం ప్రాపర్గా డైవర్జ్ అవుతుంది అని చెప్పాలి అంటే అది దాని యొక్క లిమిట్ ఆ సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ అనేది ప్లస్ ఇన్ఫినిటీ అయినా లేదా మైనస్ ఇన్ఫినిటీ అయినా అప్పుడు మనం అటువంటి సీక్వెన్సెస్ని ప్రాపర్లీ డైవర్జెంట్ అవుతున్నాయి అని చెప్పుకుంటాం ఏ సీక్వెన్స్ ఎట్ sn ఈజ్ సెట్ టు బి ఆక్సెలేట్ ఇఫ్ సెట్ sn ఈజ్ బౌండెడ్ అండ్ నాట్ కన్వర్జెడ్ అయితే ఒక సీక్వెన్స్ని ఆక్సిలేట్ అని చెప్పాలి అంటే ఆ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవ్వాలి అలాగే కన్వర్జెంట్ అవ్వకూడదు అంటే బౌండెడ్ మీన్స్ దాని యొక్క రేంజ్ అనేది మనకక్కడ ఫైనట్ అవ్వాలి బౌండెడ్ అవ్వాలి అయితే అది కన్వర్జెంట్ అవ్వకూడదు కన్వర్జెంట్ మీన్స్ ఒక పర్టికులర్ లిమిట్ పాయింట్ అనేది దానికి ఎగ్జిస్ట్ అవ్వకపోతే అప్పుడు మనకు ఆ సీక్వెన్స్ని ఆక్సిలైట్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం ఏ సీక్వెన్స్ సెట్ ఎస్ఎన్ ఈజ్ సెట్ టు బి ఆసిలేట్ ఇన్ఫానెట్లీ ఇఫ్ సెట్ ఎస్ఎన్ ఈజ్ నెయిదర్ బౌండెడ్ నాట్ డైవర్జెస్ టు ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ ఏదైనా ఒక సీక్వెన్స్ అనేది ఇన్ఫినిటీకి ఆక్సిలేట్ అవుతుంది అంటే అది బౌండెడ్ అవటం లేదు అలాగే ఇన్ఫినిటీకి డైవర్జ్ అవ్వటం లేదు అని చెప్పుకుంటాం మోనోటోన్ సీక్వెన్స్ సో టాపిక్ చూడండి ఏ సీక్వెన్స్ ఎట్ ఎస్ఎన్ ఈజ్ సెట్ టు బీ ఇంక్రీజింగ్ ఆర్ నాన్ డిక్రీజింగ్ ఏదైనా ఒక సీక్వెన్స్ని మనం ఇంక్రీజింగ్ అని కానీ లేదా నాన్ డిక్రీజింగ్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ అని చెప్పాలి అంటే ఎస్ వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ సో ఆన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఎన్ ప్లస్ వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ సో ఆన్ ఏదైనా సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ అనేవి ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఉన్నట్టయితే అప్పుడు మనం అటువంటి సీక్వెన్స్ని ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం అంటే దాంట్లో ఉన్న ఎంత టర్మ్ కన్నా ఎన్ ప్లస్ వంత్ టర్మ్ అనేది లార్జ్గా ఉండాలి ఓకే సో ఇక్కడ మనం దాన్ని సింపుల్గా ఎలా చెప్తాం ఇంక్రీజింగ్ అని చెప్పాలి అంటే ఎస్ ఎన్ టర్మ్ కన్నా ఎస్ ఎం టర్మ్ అనేది లార్జ్గా ఉండాలి ఎన్ కన్నా ఎం అనేది లార్జ్ అయినప్పుడు అంటే ఈ టర్మ్ ఎస్ ఎంత టర్మ్ కన్నా దాని ఇంక్రిమెంట్ నెంబర్ ఇంక్రిమెంట్ టర్మ్ అనేది లార్జ్గా ఉండాలి అలాగే సీక్వెన్స్ ఎట్ ఎస్ఎన్ ఈజ్ సెట్ టు బీ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఏదైనా ఒక సీక్వెన్స్ని మనం స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అని చెప్పాలి అంటే ఇఫ్ ఎస్ఎన్ లెస్ దాన్ ఎస్ఎన్ ప్లస్ వన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ ఎస్ ఎంత టర్మ్ కన్నా ఎస్ఎన్ ప్లస్ వన్ పూర్తిగా లార్జ్గా ఉండాలి ఓకే లేదా ఎస్ఎన్ లెస్ దాన్ ఎస్ఎం ఫర్ ఆల్ ఎన్ లెస్ దాన్ ఎం ఎన్ కన్నా ఎం వాల్యూ లార్జ్గా ఉన్నట్టయితే ఎస్ఎన్ కన్నా కూడా ఎస్ఎమ్ వాల్యూ పూర్తిగా లార్జ్గా ఉండాలి ఓకే అప్పుడు మనం అటువంటి సీక్వెన్సెస్ని స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం ఏ సీక్వెన్స్ ఎట్ ఎస్ఎన్ ఈజ్ సెట్ టు బీ డిక్రీజింగ్ ఆర్ నాన్ ఇంక్రీజింగ్ ఏదైనా ఒక సీక్వెన్స్ని మనం డిక్రీజింగ్ కానీ లేదా నాన్ ఇంక్రీజింగ్ అని చెప్పాలి అంటే ఆ సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా ఈ ఆర్డర్లో ఉండాలి అంటే డిక్రిమెంట్ ఆర్డర్లో ఉండాలి నథింగ్ బట్ ఎస్ వన్ అనేది లార్జ్గా ఉండాలి ఎస్ టూతో కంపేర్ చేస్తే అలాగే ఎస్ టూ అనేది లార్జ్గా ఉండాలి ఎస్ త్రీతో కంపేర్ చేస్తే అండ్ సో ఆన్ ఎస్ఎన్ అనేది లార్జ్గా ఉంటుంది ప్లస్ వన్ టర్మ్ కన్నా అండ్ సో ఆన్ అంటే ఆ సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కూడా డిక్రిమెంట్ ఆర్డర్లో ఉండాలి అప్పుడు మనం అటువంటి సీక్వెన్స్ని డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం నథింగ్ బట్ మనం సింపుల్గా ఎస్ ఎంత టర్మ్ కన్నా ఎస్ ఎన్ ప్లస్ వన్ అనేది స్మాల్గా ఉండాలి ఓకే ఇక్కడ ఎన్ అనేది ఒక పాజిటివ్ ఇంటేజర్ సో ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఎస్ఎన్ ఈజ్ మోర్ దాన్ ఎస్ఎం సో ఇక్కడ ఎస్ఎన్ అనేది లార్జ్గా ఉంటుంది ఎస్ఎం కన్నా లేదా ఈక్వల్ టు కూడా అవ్వచ్చు ఫర్ ఆల్ ఎన్ లెస్ దాన్ ఎం ఇక్కడ ఎన్ అనేది స్మాలర్ వాల్యూ ఎం కన్నా సో ఎప్పుడైతే ఎన్ అనేది స్మాలో స్మాలర్ వాల్యూ కానీ ఎస్ ఎంత టర్మ్ అనేది లార్జర్ వాల్యూ అయ్యి ఉండాలి ఎస్ఎం టర్మ్ కన్నా అంటే ఈ టర్మ్స్ అనేవి డిక్రిమెంట్ అవుతా వెళ్ళాలి అప్పుడు అలాంటి సీక్వెన్స్ని మనం డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం ఏ సీక్వెన్స్ సెట్ ఎస్ఎన్ ఈజ్ సెట్ టు బి స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఇఫ్ ఎస్ఎన్ గ్రేటర్ దాన్ ఎస్ ఎన్ ప్లస్ వన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ ఏదైనా ఒక సీక్వెన్స్ని మనం స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అని చెప్పాలి అంటే ఎస్ఎన్ అనేది పూర్తిగా లార్జ్గా ఉండాలి ఎస్ఎన్ ప్లస్ వన్ టర్మ్ కన్నా ఓకే సో అంటే మన టర్మ్స్ పూర్తిగా డిక్రిమెంట్ ఆర్డర్లో ఉండాలి ఈక్వల్ టు అయ్యే ఛాన్స్ లేకుండా పూర్తిగా ఎస్ ఎన్ టర్మ్ లార్జ్గా ఉండి ఎస్ఎన్ ప్లస్ వన్ టర్మ్ స్మాల్గా ఉండాలి ఓకే అలాగే ఒక సీక్వెన్స్ ఎట్ ఎస్ఎన్ విచ్ ఈజ్ ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఈజ్ కాల్డ్ మోనోటోన్ సీక్వెన్స్ ఏదైనా ఒక సీక్వెన్స్ అనేది అయితే ఇంక్రీజింగ్ కానీ లేదా డిక్రీజింగ్ కానీ అయితే అప్పుడు మనం అటువంటి సీక్వెన్స్ని మోనోటోన్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం తీరం వన్ అండ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ బిలో ఏదైనా ఒక ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా బౌండెడ్ బిలో అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు సో ఒక ఇంక్రీజింగ్ సీక్వెన్స్ని మనం కన్సిడర్ చేసుకుని దానికి లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పినట్టయితే అప్పుడు ఆ సీక్వెన్స్ అనేది బౌండెడ్ బిలో అవుతుంది ఓకే సో చూద్దాం ప్రూఫ్ లెట్ ఎస్ఎన్ బి అండ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఎస్ఎన్ అనే ఒకటి ఒక ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కింద తీసుకున్నాం ఎప్పుడైతే మనం ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటున్నామో దాంట్లో ఉన్న టర్మ్స్ అనేవి ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఉంటాయి అంటే ఎస్ వన్ కన్నా ఎస్ టూ లార్జ్ ఎస్ టూ కన్నా ఎస్ త్రీ లార్జ్ అండ్ సో ఆన్ ఎస్ఎన్ కన్నా ఎస్ఎన్ ప్లస్ వన్ అనేది లార్జ్ అండ్ సో ఆన్ ఈ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఎస్ వన్ ఈస్ స్మాలర్ కంపారిటివ్లీ రిమైనింగ్ ఎస్ టర్మ్స్ సో ఎస్ వన్ అనేది అన్ని టర్మ్స్ కన్నా స్మాలర్ టర్మ్ అంటే ఎస్ఎన్ ఎస్ వన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ ఎస్ ఎంత టర్మ్ కన్నా ఎస్ వన్ అనే టర్మ్ స్మాలర్గా ఉన్నది సో ఎప్పుడైతే మనకి ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా ఒక స్మాలర్ వాల్యూ ఎగ్జిస్ట్ అయిందో దట్ ఈస్ ద లోవర్ బౌండ్ సో ఎప్పుడైతే మనకి లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ సీక్వెన్స్ని మనం బౌండెడ్ బిలో సీక్వెన్స్ కింద చెప్పుకుంటాం అంటే ఇక్కడ సెట్ ఎస్ఎన్ అనేది మనకి ఏమవుతుంది బౌండెడ్ బిలో అవుతుంది సో ఒక్క బౌ ఒక్క లోవర్ బౌండ్ కాబట్టి దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని చెప్పుకుంటాం నథింగ్ బట్ మనం ఎలా చెప్తాం దాన్ని ఇన్ఫ్యూమ్ కింద చెప్పుకుంటాం సో మనకి లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనం డైరెక్ట్గా చెప్పవచ్చు ఆ సీక్వెన్స్ అనేది బౌండెడ్ బిలో అవుతుంది అని అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు హన్స్ ప్రూవ్ తీరం టూ ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్ ఎబో ఏదైనా ఒక డిక్రీజింగ్ సీక్వెన్స్ తీసుకుంటే అది ఖచ్చితంగా బౌండెడ్ ఎబో అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు సో టేక్ సో లెట్ ఎస్ఎన్ బిఏ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఒక డిక్రీజింగ్ సీక్వెన్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ ఎప్పుడైతే మనం డిక్రీజింగ్ అని చెప్తున్నామో ఎస్ వన్ అనేది లార్జర్గా ఉంటుంది రిమైనింగ్ టర్మ్స్తో కంపేర్ చేస్తే డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి ఇవన్నీ డిక్రిమెంట్ ఆర్డర్లో ఉంటాయి అంటే ఎస్ వన్ అనేది లార్జ్గా ఉంటుంది ఎస్ టూతో కంపేర్ చేస్తే ఎస్ టూ అనేది లార్జ్గా ఉంటుంది ఎస్ త్రీతో కంపేర్ చేస్తే అండ్ సో ఆన్ ఎస్ఎన్ అనేది లార్జ్గా ఉంటుంది ఎస్ఎన్ ప్లస్ వన్ టర్మ్ కన్నా అండ్ సో ఆన్ ఈ విధంగా టర్మ్స్ అనేవి ఉంటాయి అయితే ఇక్కడ ఎస్ వన్ అనేది ఉన్న అన్ని టర్మ్స్ కన్నా లార్జర్ వాల్యూ ఇక్కడ ఎస్ వన్ తర్వాత నుంచి డిక్రిమెంట్ ఆర్డర్లో ఉండడం వల్ల టర్మ్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎస్ వన్ ఈజ్ ద లార్జర్ కంపారిటివ్లీ ఎస్ ఎంత టర్మ్ సో ఎప్పుడైతే మనకి ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా ఎస్ వన్ అనేది లార్జర్ అయిందో దట్ ఈస్ ద అప్పర్ బౌండ్ కింద చెప్పుకుంటాం ఎప్పుడైతే మనకి ఒక్క అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయినా కూడా మనం ఆ సీక్వెన్స్ని బౌండడీ అబోవ్ సీక్వెన్స్ కింద చెప్పుకుంటాం ఆ ఒక్క అప్పర్ బౌండ్ని లీస్ట్ అప్పర్ బౌండ్ కింద చెప్పుకున్నట్టయితే దట్ ఈస్ ద సుప్రీమం ఓకే సో ఇక్కడ మనం ఒక్క అప్పర్ బౌండ్ అన్న ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనం ఆ సీక్వెన్స్ సెట్ ఎస్ అన్ని బౌండెడ్ ఎబో సీక్వెన్స్ కింద చెప్పుకుంటాం అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు సో ప్రూవ్ అయిపోయింది నెక్స్ట్ తీరం త్రీ ఏ మోనోటోన్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ బౌండెడ్ సో ఇక్కడ మనకి తీరం స్టేట్మెంట్ ఏంటి అంటే ఏదైనా ఒక మోనోటోన్ సీక్వెన్స్ తీసుకుంటే అది కన్వర్జెంట్ అవుతుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్ అది బౌండెడ్ అయినట్టయితే సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇచ్చారు కాబట్టి టూ పార్ట్స్ కింద మనం దీన్ని చేయాలి అలాగే ఇంకా ఏమి ఇచ్చారు ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం ఆఫ్ సెట్ ఎస్ఎన్ సచ్ దాట్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ ఎస్ఎన్ అనేది బౌండెడ్ అవుతా ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయినట్టయితే అప్పుడు మనకు అక్కడ ఒక సుప్రీమం వాల్యూవే దాని అప్పర్ బౌండ్ కింద ఉంటుంది అని చెప్పి ఇచ్చారు అలాగే సెట్ ఎస్ఎన్ అనేది బౌండెడ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినట్టయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ సెట్ ఎస్ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అలాగే ఒక సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవుతా డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినట్టయితే అక్కడ మనకి ఒక ఇన్ఫిమమ్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది అదే దాని యొక్క లిమిట్ వాల్యూ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు సో ఈ రెండింటికి పెద్ద తేడా లేదు సో ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మోనోటోన్ సీక్వెన్స్ తీసుకుని అది కన్వర్జెంట్ అయితే బౌండెడ్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి అలాగే సెకండ్ పార్ట్లో మనం బౌండెడ్ అవుతుంది అని తీసుకుని దాన్ని కన్వర్జెంట్ అని చెప్పి ప్రూవ్ చేయాలి ఓకే సో మనకి ఇక్కడ చూద్దాం ప్రూఫ్ ఒక మోనోటోన్ సీక్వెన్స్ని మనం కన్సిడర్ చేసుకుందాం లెట్ సెట్ ఎస్ఎన్బిఏ మోనోటోన్ సీక్వెన్స్ మోనోటోన్ సీక్వెన్స్ అంటే మనకు తెలుసు కదా ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ అయినా లేదా డిక్రీజింగ్ అయినా ఈ రెండిట్లో ఏ ఒక్కటైనా సరే దానిని మనం మోనోటోన్ సీక్వెన్స్ కింద చెప్తాం సరే ఇక్కడ ఫస్ట్ పార్ట్ చేద్దాం సో ఫస్ట్ పార్ట్లో మనం సెట్ ఎస్ఎన్ని కన్వర్జెంట్ అని తీసుకుని దాన్ని బౌండెడ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి ఓకే దానికోసం సెట్ ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అని తీసుకున్నాం ఇప్పుడు మనం అటువంటి సీక్వెన్స్ అనేది బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం సో చూడండి ఎప్పుడైతే మనకి కన్వర్జెంట్ అంటున్నారో అది ఒక పర్టికులర్ లిమిట్ పాయింట్కి కన్వర్జెంట్ అవుతుంది ఫర్ సపోజ్ ఆ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకున్నాం ఇప్పుడు ఎప్పుడైతే ఎల్కి కన్వర్జెంట్ అవుతుందో మన డెఫినేషన్ ప్రకారం ఏం రాస్తాం ఫర్ ఎవరీ ఎప్సిలోన్ గ్రేటర్ దాన్ జీరో ఎప్సిలాన్కి మనం ఒక వాల్యూని అసైన్ చేసాం మనం దీన్ని మన సింప్లిఫికేషన్ కోసం అంతే ఫర్ సపోజ్ ఎప్సిలాన్ వాల్యూ వన్ కింద తీసుకున్నాం దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ ఎమ్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దాట్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ వన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ సో మన డెఫినేషన్ ప్రకారమే రాసాం మన డెఫినేషన్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ మనం ఇక్కడ మనం కన్వీనియన్స్ కోసం సింపుల్గా సాల్వ్ చేయడం కోసం ఎప్సిలాన్ వాల్యూ వన్ కింద తీసుకున్నాం సో ఇదే స్టేట్మెంట్ రాసుకున్నాం ఇక్కడ ఇప్పుడు మనం ఈ మోడ్యులెస్ ఏదైతే ఉందో దాన్ని రివీల్ చేసుకున్నాం అంటే మైనస్ వన్ లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ వన్ ఇప్పుడు ఈ మొత్తం స్టేట్మెంట్కి ఎల్ని యాడ్ చేసుకున్నట్టయితే ఎల్ మైనస్ వన్ లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ వన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వాల్యూని సమ్ వన్ కింద ఈ ఎల్ ప్లస్ వన్ వాల్యూని సమ్ కే టూ కింద ఎస్యూమ్ చేసుకున్నాం అలాగే ఈ కే వన్ వాల్యూ మనం ఏమన్నా తీసుకున్నామంటే ఉన్న ఎస్ టర్మ్స్ అన్నిటిలోకెల్లా అలాగే ఎల్ మైనస్ వన్ టర్మ్ ఇవి అన్నిటిలోకెల్లా మినిమం వాల్యూని మనం కే వన్ కింద ఎస్యూమ్ చేసుకున్నాం సిమిలర్ వే ఉన్న టర్మ్స్ ఎస్ టర్మ్స్ అన్నిటికెల్లా మాక్సిమం టర్మ్ని మనం కేటు కింద ఎస్యూమ్ చేసుకున్నాం ఇక్కడ ఉన్న ఈ వాల్యూని కూడా ఓకే సో ఉన్న టర్మ్స్ అన్నింటిలోకి వెళ్ళా మ్యాక్సిమం వాల్యూని మనం కేటు కింద ఎసైన్ చేసాం ఎప్పుడైతే కే వన్ అనేది మినిమం వాల్యూ అయ్యిందో ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా కే వన్ అనేది స్మాలర్ టర్మ్ అవుతుంది అలాగే ఉన్న టర్మ్స్ అన్నింటిలోకెళ్ళా మ్యాక్సిమం టర్మ్ని మనం కేటు కింద అనుకుంటున్నామో ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా కే టూ అనేది లార్జర్ టర్మ్ అవుతుంది సో ఎప్పుడైతే మనకి ఒక సీక్వెన్స్కి లోవర్ బౌండ్ కే వన్ అలాగే అప్పర్ బౌండ్ కే టూ ఎగ్జిస్ట్ అవుతుందో మనకు ఆ సీక్వెన్స్ సెట్ ఎస్ఎన్ అనేది బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది ఓకే ఎస్ఎన్ యొక్క లోవర్ బౌండ్ కే వన్ ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా కే టూ ఇస్ ద లార్జర్ కాబట్టి దిస్ ఇస్ ద అప్పర్ బౌండ్ ఎప్పుడైతే లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయిందో బౌండెడ్ బిలో అని చెప్తాం ఎప్పుడైతే అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయిందో బౌండెడ్ ఎబో అని చెప్తాం ఒక సీక్వెన్స్ బోత్ బౌండెడ్ బిలో బౌండెడ్ ఎబో అయ్యింది కాబట్టి మనం ఆ సీక్వెన్స్ని బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం ఓకే ఫస్ట్ పాట అయింది ఇంకా దీంట్లో కాన్వర్స్గా మనం ఏం తీసుకుంటాం సీక్వెన్స్ సెట్ ఎస్ఎన్ అనేది బౌండెడ్ సీక్వెన్స్ అని తీసుకుని ఇప్పుడు మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి ఓకే సో ఎప్పుడైతే మనం బౌండెడ్ అని చెప్తున్నామో అది బౌండెడ్ ఎబో అవుతుంది అట్ ద సేమ్ టైం బౌండెడ్ బిలో అవుతుంది ఫర్ సపోజ్ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది బౌండెడ్ ఎబో అని తీసుకున్నట్టయితే ఎప్పుడైతే మనం బౌండెడ్ ఎబో అని చెప్తున్నామో ఒక అప్పర్ బౌండ్ అనేది ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుంది ఒక్కటన్నా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద లీస్ట్ అప్పర్ బౌండ్ అని తీసుకుంటే ఖచ్చితంగా ఒక సుప్రీం వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఈ సీక్వెన్స్కి ఒక సుప్రీమ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఆ పర్టికులర్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఆ సుప్రీమ్ వాల్యూ సమ్ కే కింద ఎజ్యూమ్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ కే అనేది మనకి ఉన్న లీస్ట్ అప్పర్ బౌండ్ సో ఇక్కడ దానికన్నా తక్కువ టర్మ్ కేమైన స్టెప్స్లో తీసుకుంటే అది అప్పర్ బౌండ్ అవ్వదు ఉన్న అప్పర్ బౌండ్లో ఇదే లీస్ట్ కాబట్టి దీనికి కొంత వాల్యూ అట్రాక్ట్ చేసినా అది మనకి అప్పర్ బౌండ్ అవ్వదు ఓకే సో ఎప్పుడైతే మనకు అది అప్పర్ బౌండ్ అవ్వదో ఏదైనా ఒక ఎస్ఎం టర్మ్ తీసుకుంటే దానికన్నా గు ఆ టర్మ్ అనేది లార్జ్గా ఉంటుంది కే మైనస్ సెప్స్లోన్ కన్నా ఇది అప్పర్ బౌండ్ కాదు కాబట్టి మనకి ఈ ఎస్ఎం టర్మ్ అనేది ఒక్క టర్మ్ అన్నా దీనికన్నా లార్జ్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ మోనోటోన్ సీక్వెన్స్ కాబట్టి ఫోర్ సపోజ్ ఆ సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ అని తీసుకున్నట్టయితే ఇంక్రీజింగ్ అంటే అర్థం ఏంటి ఎన్ అనేది లార్జ్గా ఉంటే ఎం కన్నా ఎస్ఎన్ టర్మ్ కూడా లార్జ్గా ఉంటుంది ఎస్ఎం టర్మ్ కన్నా ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండు స్టేట్మెంట్ నుంచి కలిపి రాసుకుంటున్నాం ఎస్ఎన్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎం ఎస్ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే మైనస్ ఎప్సిలాన్ ఈ రెండింటినీ కలిపి రాసుకున్నాం ఈ రెండు స్టేట్మెంట్స్ని ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ ఎస్ఎన్ ఈ లాస్ట్ టర్మ్ని రాసుకున్నాం మధ్యలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే మైనస్ ఎప్సిలాన్ ఇప్పుడు దీన్ని రివర్స్ రాసుకుంటే కే మైనస్ ఎప్స్ లోన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఇక్కడ ఎస్ఎన్ వైపు ఓపెన్ అయ్యింది ఎస్ఎన్ వైపు ఓపెన్ చేసుకుని రాసాం దాన్ని ఇప్పుడు మనం స్టేట్మెంట్ వన్ కింద తీసుకున్నాం ఇప్పుడు మనం సుప్రీమం ఆఫ్ సెట్ ఎస్ఎన్ ఈ ఇక్కడ మనకి ఎంత సుప్రీమం వాల్యూ కే సుప్రీవం మీన్స్ దట్ ఈస్ ద అప్పర్ బౌండ్ అంటే ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా కే ఈస్ ద లార్జర్ కే కన్నా కే ప్లస్ ఎప్స్ లోన్ అనేది లార్జర్ ఆటోమేటికల్లీ ఎస్ఎన్ ఈజ్ లెస్ దాన్ కే ప్లస్ ఎప్సిలాన్ ఈ రెండిట్లో మనకు కావాల్సిన టర్మ్ మటుకు రాసుకున్నాం ఇప్పుడు దాన్ని సెకండ్ స్టేట్మెంట్ కింద రాసుకుంటే ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూని కలిపి రాసుకోవాలి ఇప్పుడు రాసుకుంటే మనకి ఏమైంది కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ కే ప్లస్ ఎప్స్ లోన్ అయ్యింది ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ కేని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ మొత్తం స్టేట్మెంట్కి ప్లస్ కే మైనస్ కే క్యాన్సిల్ మైనస్ ఎప్సిలోన్ లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ కే లెస్ దాన్ ప్లస్ ఎప్సిలోన్ నథింగ్ బట్ దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం మోడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ కే లెస్ దాన్ ఎప్సిలోన్ కింద రాసుకోవచ్చు నథింగ్ బట్ ఇక్కడ మనం దీనిని మన డెఫినేషన్తో కంపేర్ చేసినట్టయితే ఎస్ఎన్ అనే దానికి కే ఈస్ ద లిమిట్ పాయింట్ అంటే నథింగ్ బట్ ఎస్ఎన్ అనే సీక్వెన్స్ కన్వర్ట్ జస్ట్ కే సో కేకి కన్వర్ట్ చేసి అవుతుంది అంటే కే ఈజ్ ద సుప్రీమం సుప్రీమమ్ ఆఫ్ సెట్ ఎస్ఎన్ కే అనేది అక్కడ మనకి సుప్రీమం వాల్యూ అంటే ఎస్ఎన్ ఇప్పుడు మనం దీన్ని ఎలా డినోట్ చేస్తాం లిమిట్ ఆఫ్ సెట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే కింద డినోట్ చేస్తాం సో ఇక్కడ కే అంటే అర్థం ఏంటి సుప్రీమమ్ ఆఫ్ సెట్ ఎస్ఎన్ అంటే లిమిట్ ఎస్ఎన్ వాల్యూ మనకి దేనికి అయింది సుప్రీమమ్ ఆఫ్ సెట్ ఎస్ఎన్కి సమానం అయింది అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు ఫస్ట్ కేసులో సో మనం ప్రూవ్ చేసాం లిమిట్ ఎస్ఎన్ వాల్యూ అనేది సుప్రీమమ్ ఆఫ్ సెట్ ఎస్ఎన్ అని ప్రూవ్ చేసాం నెక్స్ట్ ఈ ఫ మనం ఇందాక సీక్వెన్స్ని బౌండెడ్ ఎబో సీక్వెన్స్ కింద తీసుకున్నాం కేస్ వన్లో ఇప్పుడు మనం కేస్ టూలో మనకిచ్చిన సీక్వెన్స్ మోనోటోన్ కాబట్టి అలాగే బౌండెడ్ కాబట్టి మన సీక్వెన్స్ బౌండెడ్ కాబట్టి బౌండెడ్ బిలో అవుతుంది అని తీసుకుందాం ఇప్పుడు బౌండెడ్ బిలో అవుతుంది అని తీసుకున్నాం బౌండెడ్ అని తీసుకున్నాం కాబట్టి అటువంటి సీక్వెన్స్ని మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పి ప్రూవ్ చేయాలి సో కన్వర్జెంట్ అంటే ఒక లిమిట్ పాయింట్కి అది కన్వర్జ్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి ఓకే సో ఇప్పుడు మనం ఎప్పుడైతే బౌండెడ్ బిలో అని తీసుకున్నామో లోవర్ బౌండ్ అనేది మనకు అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది ఒక్క లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయినా కూడా దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని చెప్పుకుంటాం మనకు ఆ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ నథింగ్ బట్ ఇన్ఫిమమ్ అంటే సైట్ ఎస్ఎన్కి ఇన్ఫిమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఆ ఇన్ఫిమ్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఫార్ సపోజ్ ఎల్ అనేది ఇన్ఫిమమ్ అని చెప్పి తీసుకున్నాం అంటే సెట్ ఎస్ఎన్ యొక్క ఇన్ఫివం వాల్యూ మనకి ఇక్కడ ఎంత అవుతుంది ఎల్ సో ఇప్పుడు మన డెఫినేషన్ ప్రకారం ఏంటి ఎల్ అనేది మనకి ఎప్పుడైతే ఎల్ అనేది మనకి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అవుతుందో ఈ ఎల్ కన్నా మోర్ దాన్ వాల్యూ ఎగ్జిస్ట్ అయినా కూడా అది లోవర్ బౌండ్ అయ్యే ఛాన్స్ లేదు ఓకే మన డెఫినేషన్ తెలుసు కదా ప్రీవియస్గా నేర్చుకున్నాక సో ఎప్పుడైతే ఇది లోవర్ బౌండ్ అవ్వదో మనకి ఆ ఎస్ఎన్ ఒక్క టర్మ్ ఏదైనా ఎగ్జిస్ట్ అయినా కూడా ఈ ఎస్ఎన్ టర్మ్ కన్నా కూడా ఎల్ ప్లస్ ఎప్స్ అనేది లార్జర్గా ఉంటుంది అది లోవర్ బౌండ్ అవ్వదు కాబట్టి ఎస్ఎన్ ఒక్క టర్మ్ కన్నా కూడా అది లార్జ్గా ఉంటుంది ఫర్ సపోజ్ ఆ ఒక్క టర్మ్ ఎస్ఎం కింద తీసుకుంటే ఎస్ఎం వాల్యూ కన్నా ఈ ఎల్ ప్లస్ ఎప్స్ అనేది లార్జర్గా ఉంటుంది సో ఇప్పుడు మనం ఎస్ఎన్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ కింద కన్సిడర్ చేస్తే మనకిచ్చారుగా క్వశ్చన్లో మోనోటోన్ సీక్వెన్స్ అని దాని నుంచి ఆ సెట్ ఎస్ఎన్ని ని డిక్రీజింగ్ సీక్వెన్స్ కింద తీసుకున్నాం డిక్రీజింగ్ అంటే అర్థం ఏంటి ఎన్ కన్నా ఎం అనేది లార్జర్గా ఉన్నట్టయితే ఆటోమేటికల్లీ ఇక్కడ ఎస్ ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్టీ ఎం రాసుకోండి ఓకే సో ఎన్ అనేది లార్జ్గా ఉంటే ఎస్ఎన్ టర్మ్ అనేది స్మాలర్గా ఉంటుంది ఎస్ఎం టర్మ్ కన్నా అంటే ఇక్కడ ఎన్ అనేది స్మాలర్ టర్మ్ డిక్రీ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఈ నార్మల్లీ ఎన్ అనేది మోర్ దాన్ ఎం అయితే ఎస్సీ ఎంత టర్మ్ అనేది స్మాలర్ కంపారిటివ్లీ ఎస్ఎం అవుతుంది సో ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ని మనం కలిపి రాసుకుంటే ఎస్ఎంఈస్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్స్ లోన్ అవుతుంది ఈ రెండింటి నుంచి మనకు కావాల్సింది రాసుకున్నాం ఎస్ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్స్ లోన్ దాన్ని ఈక్వేషన్ త్రీ కింద ఎస్యూమ్ చేసుకున్నాం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సెట్ ఎస్ఎన్ యొక్క ఇన్ఫివం వాల్యూ ఎల్ ఓకే సో ఎప్పుడైతే మనం ఇన్ఫివమ్ అని చెప్తున్నామో దట్ ఈస్ ద లోవర్ బౌండ్ సో ఎప్పుడైతే మనకు అది లోవర్ బౌండ్ అవుతుందో ఎల్ కన్నా ఎల్ మైనస్ ఎప్స్లో అనేది ఇంకా స్మాలర్ వాల్యూ బేసికల్ బేసిక్ డెఫినేషన్ అది సో ఎల్కి మనం కొంత అమౌంట్ని సప్రాక్ట్ చేస్తే అది ఖచ్చితంగా ఎల్ కన్నా తక్కువగా ఉంటుంది సో ఎల్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఆటోమేటికల్లీ ఎల్ మైనస్ ఎప్స్లోని ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ అవుతుంది దాన్ని ఈక్వేషన్ ఫోర్ కింద డినోట్ చేద్దాం ఇప్పుడు ఈక్వేషన్ త్రీ ఈక్వేషన్ ఫోర్ రెండు స్టేట్మెంట్స్ని మనం కలిపి రాసుకున్నట్టయితే ఎల్ మైనస్ ఎప్సిలోని ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ సో ఈక్వేషన్ త్రీ నుంచి చూడండి ఎస్ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ సో ఎస్ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఇప్పుడు ఈ మొత్తం స్టేట్మెంట్కి మనం ఎం ఎల్ని సప్ట్రాక్ట్ చేసినట్టయితే మైనస్ఎల్ ప్లస్ఎల్ క్యాన్సిల్ ఇక్కడ ఓన్లీ మైనస్ ఎప్సిలోన్ మిగులుతుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ మైనస్ఈల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ఎల్ మైనస్ఎల్ క్యాన్సిల్ ఓన్లీ ఎప్సిలోన్ మిగులుతుంది అంటే మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ మైనస్ ఎప్సిలోన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలోన్ కింద మిగులుతుంది నథింగ్ బట్ మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు మోడిలైజ్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలోన్ కింద రాసుకోవచ్చు ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఓకే సో ఇప్పుడు దీని అర్థం ఏంటి ఎస్ఎన్ అనే సీక్వెన్స్ అనేది ఎల్కి కన్వర్జ్ అవుతుంది అని ఎల్ అనే వాల్యూ ఏంటి ఇన్ఫూమం ఆఫ్ ఎస్ఎన్ సో మనం దీన్ని ఈ స్టేట్మెంట్ని ఎలా డినోట్ చేస్తాం లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ కింద డినోట్ చేస్తాం ఎల్ అంటే మీనింగ్ ఏంటి ఇన్ఫిమ్ ఆఫ్ సెట్ ఎస్ఎన్ అంటే మనం ఏం ప్రూవ్ చేసాం లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ వాల్యూ ఇన్ఫిమ్ ఆఫ్ ఎస్ఎన్ అని చెప్పి ప్రూవ్ చేసాం అదేగా మనల్ని ఫస్ట్ క్వశ్చన్లో ప్రూవ్ చేయమన్నారు సో కేస్ వన్లోనేమో మనం లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ వాల్యూ సుప్రమమ్ ఆఫ్ ఎస్ఎన్ అని ప్రూవ్ చేసాం అలాగే ఇక్కడ లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్ఎన్ అని ప్రూవ్ చేసాం ఓకే అయిపోయింది తీరం ఎక్ససైజ్ టూ ఈ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ విచ్ ఈస్ కన్వర్జెంట్ డైవర్జెంట్ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇమ్మన్నారు ఒక ఇంక్రీజింగ్ సీక్వెన్స్ తీసుకోమన్నారు అయితే ఆ సీక్వెన్స్ ఒకటి కన్వర్జెంట్ అయ్యేలాగా ఇంకొకటి డైవర్జెంట్ అయ్యేలాగా రెండు ఎగ్జాంపుల్స్ ఇమ్మన్నారు సో ఇక్కడ మనం దీన్ని ఎలా ప్రూవ్ చేస్తామంటే ప్రీవియస్ తీరం యూస్ చేసి మనం దీనిని ప్రూవ్ చేస్తాం ప్రీవియస్ తీరం ప్రకారం ఇంక్రీజింగ్ అవుతా బౌండెడ్ అబోవ్ అయినట్టయితే మనకు ఆ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది అదే మనకి బౌండెడ్ అబోవ్ అవ్వకుండా వేరేది బౌండెడ్ బిలో అయినట్టయితే అది డైవర్జెంట్ అవుతుంది ఆ విధంగా మనం ఈ ఒక ఈ ఎగ్జామ్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం ఓకే సో ఫస్ట్ ప్రాబ్లం కన్వర్జెంట్ సో కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయడం కోసం మనం ఒక సీక్వెన్స్ని తీసుకున్నాం అది కూడా ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయ్యేలాగా తీసుకున్నాం సో ఇక్కడ ఎస్ ఎంత టర్మ్ మనకి వన్ ప్లస్ వన్ బై టూ ప్లస్ వన్ బై టూ స్క్వేర్ ప్లస్ అండ్ సో అన్ ప్లస్ వన్ బై టూ పవర్ అన్ని కన్సిడర్ చేసుకున్నాం ఇప్పుడు ఎస్ ఎన్ ప్లస్ వన్ టర్మ్ ఎంత అవుతుంది దీనికి ఇంకొక టర్మ్ యాడ్ అవుతుంది అంటే వన్ ప్లస్ వన్ బై టూ ప్లస్ వన్ బై టూ స్క్వేర్ ప్లస్ అండ్ సో అన్ ప్లస్ వన్ బై టూ పవర్ ఎన్ ప్లస్ వన్ అవుతుంది లాస్ట్ టర్మ్ ఇప్పుడు మనం ఈ రెండింటినీ సట్రాక్ట్ చేసినట్టయితే ఎస్ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ ఎన్ ప్లస్ వన్ టర్మ్ నుంచి ఎస్సీ ఎంత టర్మ్ని మనం తీసేసినట్టయితే దీంట్లో దీంట్లో కామన్గా ఉన్న టర్మ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి సో ఇక్కడ ఎస్సీ ఎన్ ప్లస్ వన్ టర్మ్ అంటే మనకి ఏమవుతాయి వన్ నుంచి వన్ బై టూ ఎన్కి టూ పవర్ ఎన్కి వన్ బై టూ పవర్ ఎన్ ప్లస్ వన్ యాడ్ అవుతుంది అదే మనకి ఎస్సీ ఎన్ టర్మ్ అంటే మామూలుగా వన్ ప్లస్ వన్ బై టూ ప్లస్ వన్ బై టూ స్క్వేర్ ప్లస్ సో అండ్ ప్లస్ వన్ బై టూ పవర్ ఎన్ అవుతుంది ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఇక్కడ దాకా ఉన్న టర్మ్స్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు ఓన్లీ ఏం మిగులుతుంది వన్ బై టూ పవర్ ఎన్ ప్లస్ వన్ టర్మ్ ఒక్కటే మిగులుతుంది సో క్లియర్గా ఎన్ వాల్యూ పాజిటివ్ వాల్యూ కాబట్టి ఈ మొత్తం వాల్యూ కూడా మనకి పాజిటివ్ అవుతుంది సో పాజిటివ్ మీన్స్ మోర్ దాన్ జీరో అంటే ఎస్ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎస్ఎన్ తీస్తే వాల్యూ మనకి ఎంత వచ్చింది గ్రేటర్ దాన్ జీరో వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఈ ఎస్ఎన్ ని ఇటు తీసుకెళ్ళినట్టయితే ఎస్ఎన్ ప్లస్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ఎన్ అయింది నథింగ్ బట్ ఎస్సీ ఎంత టర్మ్ కన్నా ఎస్ఎన్ ప్లస్ వన్ టర్మ్ అనేది లార్జ్ అయింది ఎప్పుడైతే ఇది లార్జ్ అయిందో ఆ సీక్వెన్స్ని మనం ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం ఇప్పుడు మనం అటువంటి సీక్వెన్స్ని బౌండెడ్ ఎబో అవుతుంది అని ప్రూవ్ చేసినట్టయితే ఈన్ఎఫ్ ఆ సీక్వెన్స్ అనేది మనకి కన్వర్జెంట్ అవుతుంది సో దానికోసం చూడండి మనం ఎస్ఎన్ టర్మ్ని తీసుకున్నాం మన ఫార్ములా ఏంటి అవన్నీ జామెట్రికల్ ప్రోగ్రెషన్ ప్రకారం ఉన్నాయి సో ఫస్ట్ దాని ఫార్ములా ఏంటి మనకి జీపీకి ఫార్ములా ఏ ఇంటూ వన్ మైనస్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై వన్ మైనస్ ఆర్ సో ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ సో ఇక్కడ ఎస్ఎన్లో ఉన్న ఫస్ట్ టర్మ్ మనకి వన్ అలాగే ఆర్ అంటే రిపీటెడ్గా ఎంత ఇంక్రిమెంట్ అని సో వన్ బై టూ అనేది మనకు అక్కడ ఇంక్రిమెంట్ వాల్యూ కాబట్టి వన్ బై టూ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఆర్ వాల్యూ మనకి ఎంత వన్ బై టూ రీప్లేస్ చేసుకున్నాం వన్ మైనస్ వన్ బై టూ ఇప్పుడు మనం ఈ టర్మ్ని సింప్లిఫై చేద్దాం వన్ మైనస్ వన్ బై వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ అన్న వన్ ఏ డినామినేటర్లో టూ పవర్ ఎన్ ప్లస్ వన్ బై వన్ నుంచి మనం హాఫ్ని తీసేసినట్టయితే ఇంకొక హాఫ్ మిగులుతుంది సో ఇప్పుడు ఈ టూని పైకి డినామినేటర్లోకి తీసుకొచ్చినట్టయితే టూ ఇంటూ వన్ మైనస్ వన్ బై టూ పవర్ ఎన్ ప్లస్ వన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి సో ఈ టూని లోపలికి మల్టిప్లై చేసాం అంటే మనకి టూ మైనస్ టూ బై టూ పవర్ ఎన్ ప్లస్ వన్ అవుతుంది ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం టూ పవర్ ఎన్ ఇంటూ టూ పవర్ వన్ కింద రాసుకుంటాం సో ఇక్కడ డినామినేటర్లటు న్యామినేటర్లటు రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత మిగులుతుంది టూ మైనస్ వన్ బై టూ పవర్ ఎన్ మిగులుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టూ నుంచి కొంత అమౌంట్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది ఖచ్చితంగా మనకు అది ఒరిజినల్ టూ కన్నా తక్కువగానే ఉంటుంది అంటే క్లియర్గా మనకి ఈ టూ మైనస్ వన్ బై టూ ఫోర్ అండ్ వాల్యూ అనేది టూ కన్నా తక్కువగా ఉంటుంది సో ఆటోమేటికల్లీ ఎస్ఎన్ వాల్యూ అనేది దీనికి సమానం కాబట్టి ఈ వాల్యూ అనేది లెస్ దాన్ టూ కాబట్టి ఎస్ఎన్ వాల్యూ కూడా లెస్ దాన్ టూ అవుతుంది అంటే దీని అర్థం ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా టూ ఈజ్ ద లార్జర్ ఎప్పుడైతే మనకి లార్జర్ టర్మ్ నథింగ్ బట్ అప్పర్ బౌండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో మనం ఆ సీక్వెన్స్ని బౌండెడ్ ఎబో అని చెప్పచ్చు సో మనం ప్రీవియస్గా ఇంక్రీజింగ్ అని ప్రూవ్ చేసాం బౌండెడ్ ఎబో అవుతుంది సో ఎప్పుడైతే మనకి ఆ సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ అవుతా బౌండెడ్ అబో అయ్యిందో ప్రీవియస్గా థర్డ్ తీరం నుంచి మనం ఆ సీక్వెన్స్ని ఏమని చెప్పొచ్చు కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పచ్చు ఓకే ఇక్కడతో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ని ప్రూవ్ చేసాం ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ని ప్రూవ్ చేద్దాం అంటే ఇప్పుడు మనం డైవర్జెంట్ అని ప్రూవ్ చేయాలి సో మనం ఒక ఇంక్రీజింగ్ సీక్వెన్స్ని కన్సిడర్ చేసుకుందాం ఫస్ట్ వాళ్ళు మనకి ఇంక్రీజింగ్ మటుకే అన్నారు కాబట్టి ఒక ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయ్యి డైవర్జెంట్ అయ్యేటట్టుగా మనం ఈ ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేసుకోవాలి దానికోసం ఎస్ఎన్ టర్మ్ని మనం ఎన్ స్క్వేర్ కింద తీసుకున్నాం ఎస్ ఎన్ ప్లస్ వన్ టర్ మనకి ఎంత అవుతుంది ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు ఈ ఎస్ఎన్ ప్లస్ వన్ నుంచి మనం ఎస్ఎన్ని ని చేసినట్టయితే ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ అవుతుంది ఇది మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబీ కింద రాసాం మైనస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అంటే వన్ ప్లస్ టూ ఎన్ ఎన్ అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి ఆటోమేటికల్లీ ఈ టోటల్ వాల్యూ అనేది మనకి పాజిటివ్ అవుతుంది పాజిటివ్ మీన్స్ మోర్ దాన్ జీరో అవుతుంది సో కాబట్టి వాల్యూ మొత్తం గ్రేటర్ దాన్ జీరో కాబట్టి ఎస్ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎస్ఎన్ అనేది గ్రేటర్ దాన్ జీరో అవుతుంది ఇప్పుడు ఈ మైనస్ ఎస్ఎన్ తీసుకెళ్ళినట్టయితే ఎస్ ఎన్ ప్లస్ వన్ అనేది గ్రేటర్ దాన్ ఎస్ఎన్ అవుతుంది అంటే దీని అర్థం ఎంత టర్మ్ కన్నా ఎన్ ప్లస్ వన్ టర్మ్ అనేది లార్జర్ సో అంటే మనకిది ఇంక్రిమెంట్ ఆర్డర్ సో ఎప్పుడైతే మనకి టర్మ్స్ ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఉన్నాయో ఆ సీక్వెన్స్ని మనం ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం మనం ఇంక్రీజింగ్ అవుతా డైవర్జెంట్ అయ్యేలాగా ఒక సీక్వెన్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం ఓకే సో ఇక్కడ దానికోసం ఫర్ ఆల్ జీ గ్రేటర్ దాన్ జీరో వీ డిఫైన్ వీ ఫైండ్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ అండ్ సచ్ దట్ ఎన్ గ్రేటర్ దాన్ జీ దట్ ఈస్ ఎన్ గ్రేటర్ దాన్ జీరో సో ఇక్కడ జీ అనేది పర్టికులర్లీ గ్రేటర్ దాన్ జీరో కింద తీసుకున్నాం ఎన్ అనేది ఒక నేచురల్ నెంబర్ కింద తీసుకున్నాం ఈ ఎన్ అనేది జీ కన్నా లార్జ్ అని తీసుకున్నాం జీ వాల్యూ కూడా మనం ఏమైనా తీసుకున్నాం గ్రేటర్ దాన్ జీరో కాబట్టి ఎన్ వాల్యూ ఆటోమేటికల్లీ గ్రేటర్ దాన్ జీరో అవుతుంది ఎన్ వాల్యూ ఎప్పుడైతే గ్రేటర్ దాన్ జీరో అయిందో ఎన్ స్క్వేర్ వాల్యూ కూడా మనకి గ్రేటర్ దాన్ జీరో అవుతుంది ఎన్ స్క్వేర్ అంటే అర్థం ఎస్ఎన్ కాబట్టి ఎస్ఎన్ అనేది గ్రేటర్ దాన్ జీరో అవుతుంది సో ఇక్కడ మనకి ఇది బౌండెడ్ బిలో సో జీరో లెస్ దాన్ ఎన్ నథింగ్ బట్ జీరో ఈజ్ ద లోవర్ బౌండ్ ఇక్కడ ఈ కేసులో మనకి అప్పర్ బౌండ్ని మనం చెప్పలేకపోతున్నాం అది బౌండెడ్ ఎబో అని చెప్పాలి చెప్పలేకపోతున్నాం ఓకే సో అంటే మనకి ఇక్కడ ఇది బౌండెడ్ సీక్వెన్స్ అవడం లేదు సో ఎప్పుడైతే మనకు అది బౌండెడ్ బిలో అవుతుందో ఇంక్రీజింగ్ అయ్యి బౌండెడ్ బిలో అవుతుంది కాబట్టి మనకు అది డైవర్జెస్ డైవర్జెంట్ సీక్వెన్స్ కింద చెప్పుకుంటాం ఇక్కడ మనకి పర్టికులర్లీ ఒక పాయింట్కి లిమిట్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం సో ఇక్కడ మనం అప్పర్ బౌండ్ కోసం నార్మల్లీ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఎస్ఎన్కి ఎప్పుడైతే మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ ఎన్ స్క్వేర్ ఎస్ఎన్ వాల్యూ మనకి ఎన్ స్క్వేర్ కాబట్టి ఎన్ స్క్వేర్ రాసాం ఇప్పుడు ఎన్ ప్లస్లో మనం ఇన్ఫినిటీని పెట్టినట్టయితే ఈ లిమిట్ ఎస్ఎన్ వాల్యూ మనకి ఎంత అవుతుంది ఇన్ఫినిటీ స్క్వేర్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ అవుతుంది ఎప్పుడైతే మనకి ఒక సీక్వెన్స్ యొక్క లిమిట్ ఇన్ఫినిటీ అని చూపిస్తుందో అది ఖచ్చితంగా మనం డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అని రాస్తాం సో మనం ఇప్పుడు దీన్ని డైవర్జెంట్ అని ప్రూవ్ చేసాం ఓకే సెకండ్ ప్రాబ్లం గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్ విచ్ ఈస్ కన్వర్జెంట్ డైవర్జెంట్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతా కన్వర్జెంట్ అయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ అలాగే డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతా డైవర్జెంట్ అయ్యేలాగా ఇంకొక ఎగ్జాంపుల్ ఇమ్మంటున్నారు ఫస్ట్ బిట్ చేద్దాం కన్వర్జెంట్ సో మనం ఇప్పుడు ఒక సీక్వెన్స్ని కన్సిడర్ చేసుకున్నాం ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ ఎస్సీ ఎన్ ప్లస్ టు మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ ప్లస్లో ఎన్ ప్లస్ వన్ రీప్లేస్ చేసుకోవాలి అంటే వన్ బై ఎన్ ప్లస్ వన్ ఇప్పుడు ఈ ఎస్ఎన్ ప్లస్ వన్ నుంచి ఎస్ఎన్ని సప్రాక్ట్ చేసినట్టయితే వన్ బై ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్ బై ఎన్ అవుతుంది కింద మనం డెనామినేటర్లో ఎల్సిఎం తీసుకుంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ మనకి ఏమవుతుంది ఇక్కడ ఎన్ మైనస్ ఆఫ్ ఈ ఎన్ ప్లస్ వన్ ఇటు వస్తే మైనస్తో మల్టీప్లై అవుతుంది కాబట్టి మైనస్ ఎన్ మైనస్ వన్ అవుతుంది ఇప్పుడు ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్ ఇక్కడ మైనస్ వన్ ఉంది కాబట్టి మనకి ఎంత అవుతుంది మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇక్కడ ఎన్ వాల్యూ పాజిటివ్ కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఎంత ఉంది నెగిటివ్ సో అంటే టోటల్లీ ఈ టర్మ్ అనేది మనకు ఎంత అవుతుంది నెగిటివ్ నెగిటివ్ మీన్స్ లెస్ దాన్ జీరో అవుతుంది అంటే ఎస్సీ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎస్ఎన్ వాల్యూ లెస్ దాన్ జీరో అయ్యింది ఇప్పుడు ఈ మైనస్ ఎస్ఎన్ని ఇటు తీసుకొచ్చుకుందాం తీసుకొస్తే ఎన్ ప్లస్ వన్ లెస్ దాన్ ఎస్ఎన్ అవుతుంది దీని అర్థం ఎస్సీ ఎంత టర్మ్ అనేది లార్జర్ ఎస్ ఎన్ ప్లస్ వన్ టర్మ్ కన్నా అంటే ఇక్కడ ఇది డిక్రిమెంట్ ఆర్డర్లో ఉంది కాబట్టి మనకు ఆ సీక్వెన్స్ ఏమవుతుంది డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది సో ఇప్పుడు మనం దాన్ని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయడం కోసం బౌండెడి బౌండెడ్ బౌండెడ్నెస్ని చెక్ చేసుకోవాలి అంటే ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ సో ఎన్ అనేది న్యాచురల్ నెంబర్ కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు ఎన్ వాల్యూ అయితే వన్ కానీ లేదా మోర్ దాన్ వన్ కానీ అవుతుంది ఇప్పుడు మనకి వన్ బై ఎన్ వచ్చేలాగా దీన్ని రి ఇన్వెస్ట్ చేసుకుంటే వన్ బై ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది వన్ బై వన్ నథింగ్ బట్ వన్ అవుతుంది సో వన్ బై ఎన్ మీన్స్ ఎస్ఎన్ కాబట్టి ఎస్ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అవుతుంది సో మనకు తెలుసు కదా ఎస్ఎన్ వాల్యూస్ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఎన్ పాజిటివ్ కాబట్టి వన్ బై ఎన్ కూడా పాజిటివ్ వాల్యూ అవుతుంది అంటే ఈ ఎస్ఎన్ వాల్యూస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో నథింగ్ బట్ జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ సో ఇక్కడ లోవర్ బౌండ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి బౌండెడ్ బిలో అవుతుంది సో మనకి ప్రీవియస్గా డిక్రీజింగ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేసాం ఎట్ ద సేమ్ టైం బౌండెడ్ బిలో అని కూడా చెప్తున్నాం సో దీని ప్రకారం మోనోటోన్ సీక్వెన్స్ తీరం ఉంది కదా థర్డ్ తీరం దాని ప్రకారం డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతా బౌండెడ్ బిలో అయినట్టయితే ఆ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది దాని ప్రకారం మనకి ఇక్కడ ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది సో ఫస్ట్ బిట్ అయ్యింది నెక్స్ట్ సెకండ్ బిట్ సెకండ్ మనం ఇప్పుడు డైవర్జెంట్ అని ప్రూవ్ చేయాలి దానికోసం మనం ఒక సీక్వెన్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం ఫర్ సపోజ్ ఎస్ఎన్ వాల్యూ మైనస్ ఎన్ కింద కన్సిడర్ చేసుకున్నాం ఇప్పుడు ఇది డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ కోసం ఎస్ ఎన్ ప్లస్ వన్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో ఎన్ ప్లేస్లో మనం ఎన్ ప్లస్ వన్ రీప్లేస్ చేసుకోవాలి అంటే మైనస్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ అవుతుంది ఇప్పుడు మనం ఎస్ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎస్ఎన్ని సట్రాక్ట్ చేస్తే ఎస్ ఎన్ ప్లస్ వన్ టర్మ్ అంటే మైనస్ ఎన్ మైనస్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎన్ అవుతుంది ఇక్కడ మైనస్ ఎన్ ప్లస్ ఎన్ క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ మైనస్ వన్ క్లియర్లీ మైనస్ వన్ ఈజ్ లెస్ దాన్ జీరో సో టోటల్లీ ఎస్ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎస్ఎన్ వాల్యూ ఏమైంది లెస్ దాన్ జీరో అవుతుంది ఇప్పుడు ఈ మైనస్ ఎస్ఎన్ ఇటు తీసుకొచ్చినట్టయితే ఎస్ఎన్ ప్లస్ వన్ లెస్ దాన్ ఎస్ఎన్ అయ్యింది అంటే ఇక్కడ ఎస్ఎన్ టర్మ్ అనేది లార్జర్గా ఉంది ఎస్ఎన్ ప్లస్ వన్ టర్మ్తో కంపేర్ చేస్తే అంటే క్లియర్లీ ఈస్ ఇన్ డిక్రిమెంట్ ఆర్డర్ కాబట్టి మనకు ఆ సీక్వెన్స్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అయ్యింది అలాగే ఫర్ ఆల్ జీ గ్రేటర్ దాన్ జీరో వీ కెన్ ఫైండ్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ సచ్ దాట్ ఎన్ గ్రేటర్ దాన్ జీ మనకి ఇక్కడ ఫోర్ సపోజ్ ఎన్ అనే ఒక న్యాచురల్ నెంబర్ తీసుకుంటే ఇక్కడ ఎన్ వాల్యూ అనేది మోర్ దాన్ జీ కింద కన్సిడర్ చేసుకున్నాం ఇప్పుడు మనం బోత్ సైడ్స్ మైనస్ని అప్లై చేస్తే మైనస్ ఎన్ ఈస్ లెస్ దాన్ మైనస్ జీ అయ్యింది మైనస్ ఎన్ అంటే వాల్యూ ఎస్ఎన్ అంటే ఎస్ఎన్ అనేది లెస్ దాన్ మైనస్ జీ అయ్యింది క్లియర్లీ ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ మనం ప్రీవియస్గా డెఫినేషన్ నేర్చుకున్నాం కదా ఎస్ఎన్ లెస్ దాన్ మైనస్ జీ అయ్యి ఫర్ ఆల్ జీ గ్రేటర్ దాన్ జీరో అయితే అప్పుడు అటువంటి సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది మై డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది అని నేర్చుకున్నాం డెఫినేషన్ దాని ప్రకారం ఈ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది మైనస్ ఇన్ఫినిటీకి డైవర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేశాం మై మైనస్ ఇన్ఫినిటీ కానీ ప్లస్ ఇన్ఫినిటీ కానీ ఏదైనా సరే మనం దాన్ని డైవర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం సో మనం దీన్ని కూడా ప్రూవ్ చేసాం ఈ ఎగ్జాంపుల్ కూడా ఒక డైవర్జెంట్కి ఎగ్జాంపుల్ ఇచ్చాం ఓకే థర్డ్ ప్రాబ్లం ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ప్రూవ్ దట్ సెట్ ఈ ఎస్ఎన్ ఈస్ డిక్రీజింగ్ అండ్ బౌండెడ్ బిలో మనకి ఒక సీక్వెన్స్ ఇచ్చారు అయితే ఆ సీక్వెన్స్ డిక్రీజింగ్ అవుతుంది బౌండెడ్ బిలో అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు ఓకే సో ఫస్ట్ మనం ఇచ్చింది తీసుకుందాం ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ అని ఇచ్చారు ఇప్పుడు డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ కోసం మనం ఎస్సీ ఎన్ ప్లస్ వన్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఎస్సీ ఎన్ ప్లస్ వన్ నథింగ్ బట్ ఎన్ ప్లస్లో మనం ఎన్ ప్లస్ వన్ రీప్లేస్ చేసుకుంటే మనకి ఎస్సీ ఎన్ ప్లస్ వన్ టర్మ్ వస్తుంది సో దానికోసం ఎన్ ప్లేస్లో ఎన్ ప్లస్ వన్ బై డినామినేటర్లో కూడా ఎన్ ప్లస్లో ఎన్ ప్లస్ వన్ రీప్లేస్ చేసుకున్నాం హోల్ స్క్వేర్ ప్లస్ వన్ ఓకే ఇప్పుడు మనం ఈ రెండింటినీ సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాం సో ఎస్ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ వన్ టర్మ్ అంటే మనకి ఎంత ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ని బ్రీఫ్గా రాస్తాం అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్తో కంపేర్ చేసి ఏ స్క్వేర్ నథింగ్ బట్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ టూ ఎన్ కింద రాసాం ప్లస్ వన్ మైనస్ ఆఫ్ ఎస్ఎన్ అంటే వాల్యూ మనకి ఎంత ఎన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటున్నాం సో డినామినేటర్లో ఎల్సిఎం తీసుకుంటే ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ టూ ఎన్ ప్లస్ ఇక్కడ రెండు వన్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేసాం ప్లస్ టూ కింద రాసాం ఇవాళ న్యూమినేటర్లో ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ అయ్యింది మైనస్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ టూ ఎన్ ప్లస్ టూ కింద రాసుకున్నాం ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ నథింగ్ బట్ ఎన్క్యూబ్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ వన్ నథింగ్ బట్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఇంటూ వన్ ఎన్ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ మైనస్ ఎన్తో దీ మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటున్నాం అంటే మైనస్ ఎన్ క్యూబ్ మైనస్ టూ ఎన్ స్క్వేర్ మైనస్ టూ ఎన్ డెనామినేటర్ యాసిటీస్గా అలాగే ఉంచేసాం ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ టూ ఎన్ ప్లస్ టూ ఇంకా న్యోమినేటర్లో సింప్లిఫై చేసుకుందాం ప్లస్ ఎన్ క్యూబు మైనస్ ఎన్క్యూబ్ క్యాన్సిల్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ టూ ఎన్ స్క్వేర్ నథింగ్ బట్ మైనస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ మైనస్ టూ ఎన్ నథింగ్ బట్ మైనస్ ఎన్ ప్లస్ వన్ బై డెనామినేటర్ యాసిటీస్గా రాసిస్తాం ఓకే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మైనస్ని మనం కామన్ తీసుకున్నట్టయితే ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ మైనస్ వన్ అవుతుంది ఎన్ వాల్యూ న్యాచురల్ నెంబర్ కాబట్టి ఎన్ వాల్యూ మోర్ దాన్ వన్ కాబట్టి ఇక్కడ మన వాల్యూస్ని రీప్లేస్ చేస్తే ఖచ్చితంగా ఆ వాల్యూ అనేది లెస్ దాన్ వాల్యూ అవుతుంది ఇక్కడ డినామినేటర్ ఓకే పాజిటివ్ వాల్యూ డినామినేటర్లో మనకి నెగిటివ్ ఉండడం వలన ఈ టోటల్ టర్మ్ అనేది నెగిటివ్ కింద కన్వర్ట్ అవుతుంది నెగిటివ్ మీన్స్ లెస్ దాన్ జీరో కాబట్టి ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎస్ఎన్ వాల్యూ లెస్ దాన్ జీరో అవుతుంది ఇప్పుడు ఈ మైనస్ ఎస్ఎన్ని తీసుకెళ్ళినట్టయితే ఎస్ఎన్ ప్లస్ వన్ లెస్ దాన్ ఎస్ఎన్ అయింది అంటే దీని అర్థం ఎస్ఎన్ వాల్యూ అనేది లార్జర్ కంపారిటివ్లీ ఎస్ఎన్ ప్లస్ వన్ అంటే క్లియర్లీ ఇట్ ఈస్ ఇన్ డిక్రిమెంట్ ఆర్డర్ సో ఎస్ అనేది లార్జ్గా ఉంటే ఎస్ఎన్ ప్లస్ వన్ కన్నా ఇది అనేది డిక్రిమెంట్ కాబట్టి మన సీక్వెన్స్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది ఇంకా బౌండెడ్నెస్ గురించి చూడండి

అండ్ ఎస్ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ జీరో అయ్యింది సో మనం దీన్ని రివర్స్ రాసుకుంటే జీరో ఈజ్ లెస్ sn ఎస్ఎన్ ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా జీరో అనేది స్మాలర్ ఎప్పుడైతే అది స్మాలర్ అయిందో దట్ ఈస్ ద లోవర్ బౌండ్ ఒక్క లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయినా కూడా మనకు సీక్వెన్స్ని బౌండెడ్ బిలో సీక్వెన్స్ కింద చెప్తాం సో అంటే ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది డిక్రీజింగ్ ప్లస్ బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేసాం ఫోర్త్ ప్రాబ్లం If Sn is ఈక్వల్ టు టూ ఎన్ మైనస్ సెవెన్ బై త్రీ ఎన్ ప్లస్ టూ sequence దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చారు ఆ సీక్వెన్స్ని ఇంక్రీజింగ్ అలాగే బౌండెడ్ అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు సో ఓకే ఫస్ట్ మనం ఎస్ఎన్ని తీసుకుందాం తర్వాత ఎస్ఎన్ ప్లస్ వన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం దాన్ని బట్టి అది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా ప్రూవ్ చేద్దాం ఓకే సో ఫస్ట్ మనం ఎస్ఎన్ని ని కన్సిడర్ చేసుకుందాం ఎస్ఎన్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు టూ ఎన్ మైనస్ సెవెన్ బై త్రీ ఎన్ ప్లస్ టూ ఇప్పుడు మనం ఎస్ ఎన్ ప్లస్ వన్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఎక్కడైతే ఎన్ కనిపించిందో దాని ప్లేస్లో ఎన్ ప్లస్ వన్ని రీప్లేస్ చేసుకుంటున్నాం అంటే టూ ఇంటూ ఎన్ ప్లస్ వన్ మైనస్ సెవెన్ బై త్రీ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఇప్పుడు ఆ టూని మల్టిపై మల్టిప్లై చేస్తే లోనికి టూ ఎన్ ప్లస్ టూ మైనస్ సెవెన్ బై త్రీ ఎన్ ప్లస్ త్రీ ప్లస్ టూ అవుతుంది సో ఇక్కడ ఎస్ఎన్ ప్లస్ వన్ నుంచి మనం ఎస్ఎన్ని ని చేసుకుంటున్నాం అంటే మైనస్ ఆఫ్ ఎస్ఎన్ వాల్యూని రాసుకుంటున్నాం ఎస్ఎన్ వాల్యూ మనకి ఇక్కడ ఇక్కడంతా టూ ఎన్ మైనస్ సెవెన్ బై త్రీ ఎన్ ప్లస్ టూ సో ఇప్పుడు మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తున్నాం అంటే టూ ఎన్ టూ మైనస్ సెవెన్ మీన్స్ మైనస్ ఫైవ్ బై త్రీ ఎన్ ప్లస్ త్రీ ప్లస్ టూ మీన్స్ ఫైవ్ మైనస్ టూ ఎన్ మైనస్ సెవెన్ బై త్రీ ఎన్ ప్లస్ టూ ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం సో కింద ఎల్సిఎం తీసుకుంటే త్రీ ఎన్ ప్లస్ ఫైవ్ ఇంటూ త్రీ ఎన్ ప్లస్ టూ న్యూమినేటర్లో టూ ఎన్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ ఎన్ ప్లస్ టూ మైనస్ టూ ఎన్ మైనస్ సెవెన్ ఇంటూ త్రీ ఎన్ ప్లస్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ న్యూమినేటర్ని మనం సింప్లిఫై చేసుకుందాం అంటే టూ ఎన్ మైనస్ ఫైవ్ని ఈ విధంగా రాసుకున్నాం సో సపరేట్ వాల్యూస్ కింద అంటే టూ ఎన్ ఇంటూ త్రీ ఎన్ ప్లస్ టూ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ ఎన్ ప్లస్ టూ మైనస్ ఇది కూడా అంతే మైనస్ టూ ఎన్ ఇంటూ త్రీ ఎన్ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఇంటూ త్రీ ఎన్ ప్లస్ ఫైవ్ బై డినామినేటర్ యాసిటీస్గా ఉంచేసాం అంటే త్రీ ఎన్ ప్లస్ ఫైవ్ ఇంటూ త్రీ ఎన్ ప్లస్ టూ ఇప్పుడు ఇంకా న్యూమినేటర్ వాల్యూస్ని సింప్లిఫై చేసుకుంటున్నాం అంటే టూ ఎన్ ఇంటూ త్రీ ఎన్ నథింగ్ బట్ సిక్స్ ఎన్ స్క్వేర్ ప్లస్ టూ ఎన్ ఇంటూ టూ నథింగ్ బట్ ఫోర్ ఎన్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ ఎన్ మైనస్ ఫిఫ్టీన్ ఎన్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ మైనస్ టెన్ మైనస్ టూ ఎన్ ఇంటూ త్రీ ఎన్ మైనస్ సిక్స్ ఎన్ స్క్వేర్ మైనస్ టూ ఎన్ ఇంటూ ఫైవ్ మైనస్ టెన్ ప్లస్ సెవెన్ ఇంటూ త్రీ ఎన్ ట్వంటీ వన్ ఎన్ ప్లస్ సెవెన్ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసాం త్రీ ఎన్ ప్లస్ ఫైవ్ ఇంటూ త్రీ ఎన్ ప్లస్ టూ ఇప్పుడు మనం న్యోమినేటర్లో సేమ్గా ఉన్న వాల్యూస్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాం ప్లస్ సిక్స్ ఎన్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ ఇక్కడ ఫోర్ ఎన్ మైనస్ ఫిఫ్టీన్ ఎన్ ఫోర్ ఎన్ మైనస్ ఫిఫ్టీన్ ఎన్ అంటే మైనస్ లెవెన్ ఎన్ మైనస్ లెవెన్ ఎన్ మైనస్ టెన్ ఎన్ నథింగ్ బట్ మైనస్ ట్వంటీ వన్ ఎన్ మైనస్ ట్వంటీ వన్ ఎన్ ప్లస్ ట్వంటీ వన్ ఎన్ మొత్తానికి ఎన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి అలాగే మైనస్ టెన్ ప్లస్ థర్టీ ఫైవ్ నథింగ్ బట్ ట్వంటీ ఫైవ్ డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసాం త్రీ ఎన్ ప్లస్ ఫైవ్ ఇంటూ త్రీ ఎన్ ప్లస్ టూ సో ఇక్కడ మొత్తం అన్ని పాజిటివ్ వాల్యూసే ఎన్ వాల్యూ కూడా మనకి పాజిటివ్ వాల్యూ కాబట్టి టోటల్ ఈ టర్మ్ మొత్తం పాజిటివ్ పాజిటివ్ మీన్స్ గ్రేటర్ దాన్ జీరో సో మనకి ఇక్కడ ఎస్ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎస్ఎన్ వాల్యూ ఏమైంది గ్రేటర్ దాన్ జీరో అయ్యింది ఈ నెగిటివ్నిటీ తీసుకెళ్ళినట్టయితే ఎస్ఎన్ ప్లస్ వన్ ఈ దాన్ ఎస్ఎన్ అయింది క్లియర్గా ఎస్సీ ఎంత టర్మ్ కన్నా ఎస్ఎన్ ప్లస్ వన్ టర్మ్ లార్జర్ కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంక్రిమెంట్ కాబట్టి ఈ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయ్యింది ఓకే అలాగే ఇప్పుడు మనం బౌండెడ్నెస్ గురించి మన సీక్వెన్స్ని కన్సిడర్ చేసుకున్నాం ఎస్సీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్ మైనస్ సెవెన్ బై త్రీ ఎన్ ప్లస్ టూ మనం దీన్ని సింప్లిఫికేషన్ ఫార్మాట్లో రాసుకోలేం కాబట్టి మనం ఇంకొక విధంగా దీన్ని ప్రూవ్ చేస్తాం దానికోసం దీంట్లో ఉన్న టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో ఫస్ట్ టర్మ్ మీన్స్ ఎన్ ప్లస్లో వన్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్ వస్తుంది ఎన్ ప్లస్లో వన్ తీసుకుంటే టూ మైనస్ సెవెన్ బై త్రీ ప్లస్ టూ అవుతుంది అంటే మైనస్ ఫైవ్ బై ఫైవ్ క్యాన్సిల్ అయితే ఆ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అవుతుంది మైనస్ వన్ సో ఫస్ట్ ఇదంతా ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి ఫస్ట్ టర్మ్ అనేది స్మాలర్ టర్మ్ అవుతుంది మిగిలిన టర్మ్స్ అన్నిటికన్నా కాబట్టి మైనస్ వన్ ఈజ్ లెస్ దాన్ ఎస్ఎన్ అయ్యింది దాన్ని ఏ అనే స్టేట్మెంట్తో ఇండికేట్ చేసాం ఇదేమో లోవర్ బౌండ్ వచ్చేసింది ఇప్పుడు అప్పర్ బౌండ్ కోసం మనం ఎస్ఎన్కి లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ టర్మ్ వాల్యూ ఎంత ఇచ్చారు టూ ఎన్ మైనస్ సెవెన్ బై త్రీ ఎన్ ప్లస్ టూ ఇచ్చారు ఇప్పుడు మనం న్యోమినేటర్లో ఎన్ని డినామినేటర్లో ఎన్ని కామన్ తీసుకుంటున్నాం అంటే ఎన్ ఇంటూ టూ మైనస్ సెవెన్ బై ఎన్ బై ఇక్కడ కూడా ఎన్ని మనం కామన్ తీస్తే త్రీ ప్లస్ ఇక్కడ లేదు కాబట్టి డినామినేటర్లోకి వెళ్తుంది అంటే టూ బై ఎన్ ఇక్కడ న్యోమినేటర్లో డినామినేటర్లో ఉన్న ఎన్ని క్యాన్సిల్ చేసుకున్నాం క్యాన్సిల్ చేసుకుని ఎక్కడైతే ఎన్ కనిపించిందో దాని ప్లేస్లో ఇన్ఫినిటీని రీప్లేస్ చేసాం అంటే టూ మైనస్ సెవెన్ బై ఇన్ఫినిటీ బై త్రీ ప్లస్ టూ బై ఇన్ఫినిటీ వన్ బై ఇన్ఫినిటీ అంటే వాల్యూ మనకి ఎంత జీరో జీరో ఇంటూ సెవెన్ అంటే వాల్యూ ఎంత జీరో అలాగే వన్ బై ఇన్ఫినిటీ మీన్స్ జీరో జీరో ఇంటూ టూ ఆ వ్యాల్యూ జీరో నథింగ్ బట్ ఈ వాల్యూ మనకి ఎంత మిగిలింది టూ బై త్రీ సో ఎస్ఎన్ యొక్క అప్పర్ లిమిట్ మనకి ఎంత టూ బై త్రీ దట్ అంటే ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా టూ బై త్రీ ఇస్ ద లార్జర్ టర్మ్ దాన్ని బీ కింద తీసుకుందాం ఇప్పుడు ఏ స్టేట్మెంట్స్ నుంచి కలిపి మనం రాసుకున్నట్టయితే మైనస్ వన్ ఈజ్ స్మాలర్ కంపారిటివ్లీ రిమైనింగ్ ఎస్ఎన్ టర్మ్స్ అలాగే ఎస్ఎన్ టర్మ్ అనేది స్మాలర్ కంపారి ఫ్రమ్ టూ బై త్రీ సో ఇక్కడ ఈ ఎస్ఎన్ టర్మ్స్ అనేవి మైనస్ వన్కి టూ బై త్రీకి మధ్య బాగుండడై ఉన్నాయి సో మైనస్ వన్ ఈజ్ ద లోవర్ బౌండ్ కాబట్టి ఈ ఎస్ఎన్ అనేది బౌండెడ్ బిలో అయ్యింది అలాగే ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ టూ బై త్రీ కన్నా స్మాలర్ కాబట్టి టూ బై త్రీ అనేది అప్పర్ బౌండ్ అయ్యింది ఎప్పుడైతే ఒక్క అప్పర్ బౌండ్ ఉన్నా మనకు ఆ సీక్వెన్స్ని బౌండెడ్ ఎబో అని చెప్తాం అంటే క్లియర్గా ఇక్కడ ఈ సీక్వెన్స్ ఎస్ఎన్ ఏదైతే ఉందో అది బౌండెడ్ బిలో అయ్యింది బౌండెడ్ ఎబో అయ్యింది కాబట్టి మనకు ఆ సీక్వెన్స్ని బౌండెడ్ సీక్వెన్స్ కింద చెప్పుకుంటున్నాం సో మనం ప్రూవ్ చేసేసాం ఈ సీక్వెన్స్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్తో పాటు బౌండెడ్ కూడా అవుతుంది అని ప్రూవ్ చేసాం అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు హన్స్ ప్రూవ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రెఫర్ దిస్ బుక్ ఓకే థ్యాంక్ యూ